Hello guys, welcome to our channel Power of Movie Lover. And this is Venki. Kushi vs. Narasimha Naidu. Renditilo yedi pedda hit movie. Matatisari vitilo 25 kotla share mark that in a movie yedi. Kushi nizangane Narasimha Naidu ni cross chase industry hit ainda. E question sipativi kadu. Chala kalam ninchi churchala undi yamsam. Wakatemo mass audience ni waka whoop in a cinema. Marokoti youth lo trendset chase in a cinema. Eros e video lo e two movies lo yedi pedda hit and a vishani tilskundam. Antakantamundu wakachina request. Mana channel linka over and a subscribe chekunda chustunte. Ipri subscribe chescuni all notifications ni activate chescundi. And video ni like chedam matram. ఈ మూవీస్ రెండు 2001లో రిలీజ్ అయ్యాయి. అయితే ముందుగా రిలీజ్ అయిన మూవీ నరసింహనాయుడు. అప్పటికే సమరసింహారెడ్డి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫామ్ లో ఉన్న బాలయ్యకు ఎలాంటి సినిమా చేసినా అది తన ఇమేజ్ కు మ్యాచ్ అయ్యేలా అనిపించకపోవడంతో చిన్ని కృష్ణ అందించిన స్టోరీ నచ్చడంతో బి గోపాల్ ని డైరెక్టర్ గా పరిచూరి బ్రదర్స్ ని డైలాగ్స్ కోసం పెట్టుకుని 2000 ఇయర్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు ఈ మూవీని. అయితే 2001 సంక్రాంతికి రేస్ లో చిరు వస్తున్నాడని తెలిసాక ఇక తగ్గేది లేదని చిరు అండ్ వెంకీ మూవీలతో పోటీగా రిలీజ్ చేశారు నరసింహనాయుడు మూవీని. 2001 జనవరి 11న రిలీజ్ అయిన ఈ మూవీ పోటీలో ఉన్న అన్ని మూవీస్ ని డామినేట్ చేసి మాస్ ఆడియన్స్ ని థియేటర్స్ వైపు పరుగులెత్తించింది. ఓవరాల్ షేర్ లో ముందున్న అన్ని మూవీస్ ని క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ అయిన ఈ మూవీ ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజం 5.55 కోట్లు, సీడెడ్ 4.9 కోట్లు, వైజాగ్ 2.2 కోట్లు, ఈస్ట్ 1.4 కోట్లు, వెస్ట్ 1.3 కోట్లు, గుంటూరు 2.09 కోట్లు, నెల్లూరు 1.12 కోట్లు, కృష్ణా 1.45 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.8 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 21.81 కోటిని కలెక్ట్ చేసి 20 కోట్ల మార్క్ దాటిన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక 3 నెలల గ్యాప్ లో రిలీజ్ అయింది పవర్ స్టార్ కుషి. గోకులంలో సీత మూవీతో స్టార్ట్ చేసిన హిట్స్ పరంపర సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి వరకు కొనసాగింది. ముఖ్యంగా తొలి ప్రేమ నుంచి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ని కొట్టి సూపర్ స్టార్ గా ఎదిగిన పవన్ తమిళ్లో విజయ జ్యోతిక కాంబినేషన్ లో 2000వ సంవత్సరంలో రిలీజ్ అయిన కుషి మూవీ మంచి హిట్ అయింది. ఆ మూవీ చూసిన పవన్ తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవుతుందని భావించి తమిళ్లో ఈ మూవీని డైరెక్ట్ చేసిన ఎస్జే సూర్యనే తెలుగులోకి తీసుకుని మూవీ ఫినిష్ చేశారు. ఏప్రిల్ 26, 2001న భారీ అంచనాలతో రిలీజ్ అయిన కుషి తొలి రోజు నుంచే సంచలనాలను క్రియేట్ చేసుకుంటూ పోయింది. అసలు ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు 90% స్టేట్ లో ఉన్న యూత్ అంతా థియేటర్స్ దగ్గరే ఉండేవారు. రోజుకి 4 ఆటలు వేసిన హౌస్ ఫుల్ పడడంతో షోస్ పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. పవన్ మూవీస్ లో బెస్ట్ లుక్స్ ఏమైనా ఉన్నాయంటే అవి కుషి మూవీలో సిద్ధు సిద్ధార్థరాయనే చెప్పాలి. సాంగ్స్ అండ్ ఫైట్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఈ మూవీలో. అలా ట్రెండ్ సెట్ చేసిన ఈ మూవీ ఏరియాల వారీగా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజం 8.5 కోట్లు, సీడెడ్ 4.25 కోట్లు, నెల్లూరు 75 లక్షలు, కృష్ణ 1.75 కోట్లు, గుంటూరు 2 కోట్లు, వైజాగ్ 2 కోట్లు, ఈస్ట్ 1.5 కోట్లు, వెస్ట్ 1.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.75 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ ఓవరాల్ గా 24 కోట్ల షేర్ కలెక్ట్ చేసి అంతకు ముందున్న ఇండస్ట్రీ హిట్ నరసింహనాయుడిని బ్రేక్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ అయింది. కొంతమంది చెప్పే మాట ఏమిటంటే కుషి నైజం లో తప్ప మిగిలిన అన్ని ఏరియాస్ లో నరసింహనాయుడు కంటే వెనకబడిందని, సో ఇండస్ట్రీ హిట్ కాదని. బట్ వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే కుషి చాలా ఏరియాస్ లో నరసింహనాయుడు కంటే వెనకబడి ఉండొచ్చు, కానీ సేమ్ అదే ఏరియాస్ లో నరసింహనాయుడు సైతం చాలా సినిమాల వెనకే నిలిచింది. సో కలెక్షన్స్ వైజ్ కుషి ఇండస్ట్రీ హిట్, కానీ అప్పట్లో సెంటర్స్ ని కూడా లెక్కలోకి తీసుకునేవారు కాబట్టి 100 రోజుల సెంటర్స్ లో వెనకబడిన కుషి అని పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చేవారు. అలా ఇప్పటికీ కొంతమంది కుషి ఇండస్ట్రీ హిట్ కాదని భావిస్తారు. యాక్చువల్ గా కుషి సైతం 100 రోజుల రికార్డ్స్ లో ముందు నిలవాల్సిన సినిమా. ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సెంటర్స్ ని పెంచుదామంటే పవన్ ఈ రికార్డుల గోల మనకి వద్దు, ఇప్పుడున్న సెంటర్లలో కలెక్షన్ బాగానే వస్తున్నాయి కదా అని అవే కంటిన్యూ చేయమనడంతో ఆ రికార్డ్ మిస్ అయింది. బట్ కుషి ఇండస్ట్రీ హిట్ అని ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో వచ్చింది అప్పట్లో. నరసింహనాయుడు సంచలనమైతే కుషి ప్రభంజనం. టాలీవుడ్ లో ఈ రెండు సినిమాలకి ప్రత్యేక స్థానం ఎప్పుడు ఉంటుంది. సో గైస్, దట్స్ ద వీడియో. మీరు ఈ మూవీస్ ని థియేటర్ లో చూసుంటే కామెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.